ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు నన్ను. పాపం నువ్వు అదంట కదా. అదంటే అదేరా నువ్వు ఇదంట కదా. ఇదంటే అదేనా నువ్వు ఏదో అంట కదా. ఏదో అంటే నువ్వు బ్రహ్మణలంట కదా. నేను బ్రహ్మణల చూసావా వాళ్ళకి ఇదే పలకదు. ఏం కూసావరా 9 నెలల్లో నా భార్య తల్లి అవుతుంది. నేను మగాన్ని నిరూపించుకుంటాను. ఇదే నా దృఢ నిశ్చయం. చూసావా నీకు దృఢ నిశ్చయం అంట రావట్లేదు. అంటే నువ్వు గ్యారంటీగా అదే వాళ్ళకి ఇదే పలకదు. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. చెత్త మాటనారు నేను బ్రహ్మణలా. ఏంటి యాక్షన్స్ అన్ని అలాగే వస్తున్నాయి. అమ్మో ఇంతకాలం అసోసియేషన్ లో అందమైన ముఖమే లేదని తెగ ఫీల్ అయిపోయాం. కానీ ఇప్పటికి దొరికావు. ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ప్రిస్టేజీ. ఇదిగో ఇవ్వండి వేసుకో. ఈ పూలు ఎట్టుకో. ఈ బొట్టు ఎట్టుకో. అయ్యో నన్ను అదరుకుంటున్నారా వీళ్ళు. నన్ను దాపకు బయట నన్నందరూ అతని ఇతని అక్కాయని గేరి చేస్తున్నారు. నేను ఈ రోజు నేతలు చేసి నా మగతనం నిరూపించుకోవాలి. నా మాట వినండి. అంత పాపం చేయకండి. మనకి శోధనం జరిగి యోగం వచ్చింది. యోగం వచ్చిందా ఎక్కడ? పొద్దున్న పేపర్లో చదివాను. ఏకో నారాయణను డాక్టర్ ఉన్నాడట. ఆయన మగవాళ్ళ చేత కూడా మంత్రాలు పలికిస్తున్నాడట. మీరు వెళ్ళి ఒక్కసారి ఆయన కలిస్తే చాలు, మన శోధనం జరిగిపోతుంది. ఏకో నారాయణ ఈయనేనమ్మా మామయ్య కొత్తగా పంపిన మున్సిపల్ కమిషనర్. నమస్కారం అమ్మా. ఈ అపార్ట్మెంట్స్ కోసమే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా నాన్నగారి పేరు మీద ఉన్న సైట్లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా రాణా బిల్డింగ్ కట్టాడు. మీరు నోటీస్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్ చేయండి. టేక్ దిస్. ఏడు జరుగుతున్నా నన్ను చూసా? నేను పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకోనండి, మీలాంటి మంత్రులకే పెట్టుకుంటాను. నాకు తెలుసయ్యా, యదవ పనులు చేయడానికి మంచోళ్ళు పనికిరారు. నీలాంటి యదవలే కావాలి. అందుకేగా నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఒరే ఎవరా? నమస్కారం అండి. నేను రాణా గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ని. అయితే ఏం చేయమంటావు? ఈ నోటీస్కి అర్థం ఏంటో రాణా గారు తెలుసుకురమ్మన్నారు. పరాయివాడి స్థలంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్స్ కట్టడం చట్టరీత్యా నేరం, కనుక కూల్చివేయబోతున్నాము అని దాని అర్థం. ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు రాణా గారు ఇలాంటి బ్రీఫ్ కేసులు ఇస్తారు. నేను ఇంతకు ముందు పనిచేసిన టౌన్లో ఓ బిల్డర్ ఉండేవాడు. ఇలాగే అపార్ట్మెంట్స్ కడుతూ మీ పర్సంటేజ్ ఎంత సార్ అని అడిగాడు. నాకు పర్సంటేజ్ వద్దు, నీ పెళ్ళాన్ని పంపు అన్నా. నువ్వు షాక్ అయినట్టే అతను షాక్ అయ్యాడు. తర్వాత ఏమనుకున్నాడో తన పెళ్ళాన్ని పంపాడు. నెక్స్ట్ డే పని అయిపోయింది. రాణా గారితో ఇలాగే చెప్పమంటారా? పని అవ్వాలంటే ఇలాగే చెప్పు. హలో, నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం, అది కూడా చెప్పు. ఈ మాట నా నోటితో చెప్పకూడదు అనుకున్నాను, కానీ 5 కోట్ల ప్రాపర్టీని వాడు లిటిగేషన్లో పెట్టబోతున్నాడు. నీ పెళ్ళెప్పుడు? నా పెళ్ళా? ఏ చేసుకోవా, బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఇదిగో కొత్త సెల్యులార్ ఫోన్, నేనెవరో తెచ్చిచ్చారు, తీసుకో. సార్. ఏమిటి? కమిషనర్ గారి విషయం. సార్, అపార్ట్మెంట్ పర్మిషన్ విషయం ఏం చేద్దామంటారు? అమ్మగారిని త్వరగా రెడీ అవ్వమను, అవతల పెద్ద మనిషితో పని. గంగా ఉదయాన్నే నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నావంట, రాత్రంతా ఆమె నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. గంగా బాధ సార్,
రావయ్యా కిరణ్, మనం కమిషన్ ఇంటికి వెళ్తున్నాం రా. కిరణ్ సార్, మస్తాన్ షాప్ లో మల్లెపూలు ఆర్డర్ ఇచ్చాను, తీసుకెళ్ళాలి, గుర్తు చెయ్యి. కమిషనర్ గారికి పువ్వులు అంటే చర్చ అంటే ఇష్టం, ఆ దండ తీసుకో. కొత్త కమిషనర్ వస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టు. ఈ హిందూ దేశంలో పరాయి స్త్రీని కోరుకున్న వాడు ఎవడూ బతకూడదు. బతికి ఉండనిస్తే ఆ ఆడదాని మెడలో తాళిగట్టిన వాడు మగాడు కాదు, మొగుడు కాదు. ఎస్ఐ గారు, ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్, పోస్ట్ మార్టం చేయించండి. భయమేస్తుందా? వాడు ఎట్లా చచ్చిండు? నువ్వు చంపినవా? తప్పు చేసిందా? నేనంటే నీకు మస్తు ఇష్టం కదా, గట్లయితే నన్ను కొట్టావు కదా. పోసే గంగా, వ్రతాలు చేసినా మాకు తాగుబోతూ తిరుగుబోతూ మొగుళ్ళు వచ్చిండ్రు. నువ్వేం చెయ్యకుండానే నువ్వు మంచి మొగుడిని కొట్టేసినావు అని మా ఊర్లో అందరు అంటాండ్రు. మరి నేను మంచోడి కాదా? మంచోడివే, కాకపోతే జర ఫైటింగులు చేస్తావు కదా. మా అమ్మ చెప్పింది ఈసంతప్పుడు ఏదన్నా వ్రతం చేయాలని. ఈ వ్రతాలన్నీ మగాడు కనిపెట్టిన స్కీములు, ఉపవాసాలు చన్నీటి స్నానాలు మీ చేత చేయించి వ్రత ఫలం వాళ్ళు కొట్టేస్తున్నారు. చేస్తే మీ మగోళ్ళకు కూడా ఉన్నదిగా వ్రతం. ఏ వ్రతం? ఏకపత్ని వ్రతం చేస్తావా? తెలివి గల దానివే. ఎందుకు అర్చం? తను పొగిడినావు కదా. పొగిడితే ఏమైనా చేస్తావా? చేస్తా. అయితే ఒక పాట పాడు. అమ్మకు సిగ్గైతుంది. పర్వాలేదులే పాడు, మా అమ్మ చెప్పింది నువ్వు బాగా పాడతావని. గట్లయితే కళ్ళు మూసుకో మూసుకో. సింగు జారి పోతాంది చెన్న కేశవా, దాన్ని నిలి పెళ్ళవా, పైకి జరి పెళ్ళవా. కట్టు జారి పోతాంది కన్నె మాధవా, దాన్ని ఎగదొయ్యవా, కాస్త దిగదీయవా. ఆపు ఆపు, దరువు నాకు వదిలి ఆ పాట సంగతి చూడు. పైకి జరి తెల్లన్న, కట్టు జారి పోతాంది కన్నె మాధవా, దాన్ని ఎగదొయ్యన్న, కాస్త బిగదీయన్న. జింకల వేట పైట పట్ట చీర చిట పండగ పూట.
జరి పెళ్ళన్న పైకి జరి పెళ్ళన్న పండగ పూట ఆ జింకల వేట